పరిరక్షణ కమిటీ విక్కేరు మూసి పరిరక్షణ కమిటీ ఏంటో వారి ఆధ్వర్యంలో ఇలా కలెక్టర్ గారికి భువనగిరి జిల్లా కలెక్టర్ గారికి మెమోరండం ఇవ్వడం జరిగింది. తుంగతుర్తి నియోజకవర్గంలో ఉండబడిన విక్కేరు మరియు మూసి పరివాహక ప్రాంతాలలో గ్రామాలలో అన్నింటిలో కూడా ఇసుక దొరకబోతా ఉన్నది అక్రమంగా. మేము ఒక స్పష్టంగా చెప్తా ఉన్నాం, ప్రభుత్వానికి అవసరమై ఇసుక తీసుకపోతే మాకు అభ్యంతరం లేదు, కానీ దొంగ ఆర్డర్ తీసుకొచ్చి దొంగ మెమోరీ తీసుకొచ్చి ఇసుకను తరలించకపోతా ఉన్నారు. ఇవాళ ఏ తెలంగాణ కోసం అయితే కొట్టానేమో, ప్రత్యేక రాష్ట్రం కావాలని కొట్టానేమో, మన వనరులు మనం కావాలని కొట్టానేమో, కానీ మన వాళ్ళే ఆంధ్ర వాళ్లకు తొత్తులై మన వనరులు ఇవాళ కొల కొట్టకపోతా ఉన్నారు. అందుకోసమనే అది దాంట్లో ఉదాహరణే ఇవాళ విక్కేరు వారి మీద, తర్వాత మూర్తి వారి మీద అక్రమంగా ఏ లేఅవుట్ లే, ఏ ఆర్డర్స్ లేకుండా ఇలా ఇసుక రోడ్డు వందలాది లారీల ఇసుకను తరలించుకుపోతా ఉన్నారు. దాని వెనకాల ఉన్న పెద్దలు ఎవరైనా రైతులు అడ్డం తిరిగితే, మహిళలు అడ్డం తిరిగితే వాళ్ళ మీద కేసులు పెట్టరు, వాళ్ళ మీద బెనాలు రకరకాల ఇవాళ ఇబ్బందులు పెడతా ఉన్నారు. కనుక ఈ మాఫియాలు డిమాండ్ చేస్తా ఉన్నాం, సాగించుకున్న తెలంగాణలో ఇవాళ అడగంటిపోతా ఉన్నాయి, నీళ్లు అడగంటిపోతా ఉన్నాయి, కాలము అతివృష్టి అనావృష్టితో అల్లాడిపోయే పరిస్థితికి వచ్చింది. కనుక దోశ ఇసుకపోతే దోశ నీళ్ళు కిందిపోతాయి, ఇవాళ భూగర్భ జలాలు కూడా అడగడిపోయే పరిస్థితి ఉంది. కనుక ఏళ్ళనాడు వేలాది ఏళ్ళనాడు నిర్మాణమైన అది పుట్టిన పుట్క ఆ ఏళ్ళ ఇవాళ ఇంతవరకు కూడా ఒక ఎమ్మెల్యే, ఇంతకుముందు ఉన్న ఎమ్మెల్యేలు ఎవరున్నప్పుడు కూడా దోశ ఇసుక తీయలే. కానీ ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే, ఇక్కడ ఉన్న స్థితిగతి తెలవనాడు, రైతుల కష్టాలు తెలవనాడు, పరిస్థితులు తెలవనాడు, ఇవాళ ఎమ్మెల్యే ఉండు కాబట్టి ఇసుకపోతే నాకేంది, ఎవడు పోతే నాకేంది, నాకు డబ్బులు కావాలనే తరికలు ఉన్నాడు. అందుకోసం ఇసుక మాఫియాను మనం అరికట్టాల్సిన బాధ్యత ప్రతి రైతు మీద ఉంది, ప్రతి కూలి మీద ఉంది. ఎందుకంటే అక్కడ నీళ్లు పడితేనే ఇవాళ పంటలు పంతాయి, పంటలు మంచిగా ఇవ్వాలి, పంటలు మంచిగా ఇవ్వాల అన్నం దొరుకుతుంది. కనుక ఈ చుట్టుపక్కల దాదాపు మూసి మీద దాదాపు 27 ఎకరాల భూమి, తర్వాత ఇవాళ బిక్కేరు మీద మన తుంగతుర్తి నియోజకవర్గాలు 7800 ఎకరాల భూమి పడతా ఉంది. కనుక రేపు ఎడారైపోయే పరిస్థితి ఉంది. కనుక అక్రమ ఇసుకని ఎమ్మటే బంద్ చేయాలని చెప్పి కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇవన్నీ ఇంతకుముందే మేము అక్కడ మెమోరండం ఇచ్చిస్తాం, ఇది ఇట్లే ఇసుక దాగితే దీని ఫలితం ఎన్నికల తర్వాత అనుభవించడం తప్పదని కూడా మేము ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. జై తెలంగాణ.